वेलकम टू ट्रिगर विसुंदर इवाल मन तो प्रमुख रचयित राजकीय विश्लेषक सीआर शेखर गारु आयन तो माटा नमस्ते अंडी नमस्ते ईरोजु यूसीसी उम्मडि पौर स्मृति पैन देशव्याप्त चर्च विस्तृत मैं चर्च जरूर इप्पटिकी ड्राफ्ट बैठ पेट्टकुंडाने दीनि सपोर्ट चेयालनि बीजेपी अंटुंदी बीजेपी गवर्नमेंट असल ड्राफ्ट चूड़कने दी व्यतिरे प्रतिपक्ष असल दी एट चूड़े दीन पैन सो राजकीय एत्तुगड़ 2024 एलक्षन को वाल इश्यू ले ओटल अड़गटा की वाल नैतिक हक ले सो अंदम यूसीसी यूसीसी अने अंशा कांट्रोवर्शियल अंशा तस्कोच ఎట్లా ఉమ్మడి పౌరస్మృతి ఒకే దేశం ఒకే చట్టం అంటే ఏం కాంట్రోవర్సీ ఉందండి అందులో దేశం ఒకటే కదా అవును ఒక చట్టం ఉంటే తప్పేంది ఒక భారత రాజ్యాంగం ఒకటే కదా అవును భారత రాజ్యాంగం చట్టం కదా దాని మించిన చట్టం ఇంకేముంది ఇంకేం చట్టం కావాలి ఐపిసి ఒకటి ఉంది ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి ఉంది అవును తర్వాత అట్నే ఇది యూసిసి ఉమ్మడి పౌరస్మృతి అని చెప్తున్నారు తప్పేముంది తప్పేం లేదు అయితే అందులో ఏముందో చెప్పకపోవడం తప్పు ఏమీ లేకుండా ఒక ఎవరైనా సరే ఒక గ్లాసులో తీసుకొచ్చి పానీయం తీసుకొచ్చి తాగంటే ఎవరైనా తాగుతారా అందులో ఏముందో చెప్తే తాగుతారు తాగరు అది వాళ్ళు నిర్ణయించుకుంటారు నువ్వు ఏం చెప్పకుండా తాగేసే అంటే మనిషి భయపడతాడా లేదా డౌట్ పడతాడా లేదా అనుమానం పడతాడా లేదా అదే అనుమానం పడుతున్నారు ప్రజలు అనుమానం పడుతున్నారు ప్రతిపక్ష అనుమానం పడుతుంది భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు స్వయంగా మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతి ఒకే దేశం ఉన్నప్పుడు దానికి ఒక చట్టం ఉండాలి కాబట్టి తీసుకొస్తున్నాం దీన్ని మద్దతు తెలపండి అని చెప్పేసి బైరంగంగా కోరారు కదా అవును కోరతారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఆథెంటిసిటీ లేదు ఆథెంటిసిటీ లేకపోవడం ప్రామాణికత లేదు ఆయన ఏ మాట కూడా నిలబడ మాట మీద నిలబడడు ఎట్లా అబద్ధాలు చెప్పండి చెప్పండి అని చెప్తాడైన ఈ ఉదాహరణ చెప్పండి దానికి ఉదాహరణ చెప్పండి ఈ డిమోనటైజెస్ తీసుకొచ్చాడు ఆరు నెలలు చూడండి నన్ను ఉరేయమన్నాడు ఏమైంది అటల్ ఫ్లాప్ ఫ్లాప్ అయిందా డిమోనటైజెస్ అటల్ ఫ్లాప్ 93.7% నోట్స్ తిరిగి వచ్చాయి దొంగ నోట్లు ఎక్కడ ఉన్నాయి కరప్షన్ ఎక్కడ తగ్గింది ఏమైంది మరి నల్లధనం తీసుకొస్తాడు తీసుకొచ్చి ఒక్కొక్కరు 15 లక్షలు ఇస్తాడు ఎక్కడ ఇచ్చాడు సంవత్సరం 2 కోట్లు ఉద్యోగం ఇస్తున్నాడు ఎక్కడ ఇచ్చాడు అన్ని అబద్ధాలు మోసాలు కాబట్టి ఆయన మాటకు విలువ లేదు అతను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏంది మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త భారత ప్రధానమంత్రి ఊయెవర్ ఆయన ప్రధానమంత్రి అయినా కూడా ప్రధానమంత్రి కన్నా ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రధానమంత్రి పదవి చేస్తారాడు ప్రధానమంత్రి హోదాలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు చేస్తున్నాడు అదే చేస్తున్నాడు ఎందుకంటే ఆ 57 లక్షలు ఉన్నటువంటి అప్పును 20 లక్షల 32 కోట్ల అప్పు చేసి 1000 కోట్ల అప్పు చేశాడు ప్రధానమంత్రి చేయాల్సిన పని ఏనది అప్పులు తగ్గించాలి కానీ ఇంకా పెంచుతారా అంటే అసమర్థ ప్రధాని ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తలేడు ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయాడు కాబట్టి ఓట్లు అడగడానికి రాజకీయంగా ఓట్లు అడగడానికి ధైర్యం లేక దొండిదారణ ఇలాంటి కాంట్రోవర్షియల్ విషయాలు తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క ఉద్వేగాలు రెచ్చగొట్టి ప్రజలను ప్రజలు భారత ప్రజలు ఏంటి అంటే ప్రజ మతానికి తొందరగా అడిక్ట్ అవుతారు కేవలం ఓట్ల కోసం చేస్తున్న ఓట్ల కోసం చేసే రాజకీయం మాత్రమే ఇంకా ఏమి లేదు ఏమన్నా ఉంటే నిజమైనటువంటి యూసేజ్ పెట్టాలంటే ఎస్ నేను పలాని విషయం మీద చేస్తున్నాను అని స్పష్టంగా చెప్పేవాడు కదా యూసీసీ అనేది ఉమ్మడి పౌరస్మృతి అనేది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలోనే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని ఉంది దాన్నే మేము తీసుకొస్తున్నామని బీజేపీ అంటుంది ఎస్ ఇందులో ఇంకా భారత రాజ్యాంగంలో ఉన్న తర్వాత తప్పేందన్న వాదన పెడుతున్నారు ఉంది అది ఏంటి ఉమ్మడి స్మృతి ఏంటి మీరు తీసుకొచ్చగలనేది ఏంటిది ఇప్పుడు భారతదేశం యొక్క ఆ అసమానతలకు లేకంటే వెనుకబాటుకు ఏంటికి ప్రధాన కారణం అంటే కులం ఈ కులం వలన భారతదేశం పురోగమించలేకపోతుంది
निजंग भारत देश अभिवृद्धि चंदे कुलमने वाटे यूनिफॉर्म सिविल कोड मरी कुला कुला कुल वाले उपयोग कुल वाले उपयोग वृत्ति वाले चुप्तर एवर वृत्ति वाले एवर वृत्ति एवरिष्टम वृत्ति वाले एवर वृत्ति वाले एवरी इष्ट वृत्ति वाले अभी कम अद नेचुरल ला अभी प्रकृति परम चटी నాకిష్టం వచ్చినప్పుడు పని నేను చేస్తా నువ్వు పలాని వృత్తి నువ్వు పలాని చేయాలి కంపల్సరీ ఎందుకు పెడుతున్నారు అది కులం పెడుతుంది పోని అదైనా సక్రమంగా చేస్తున్నారు అనేది కూడా లేదు బ్రాహ్మణులందరూ పూజారి వృత్తి చేయాలి చేస్తున్నారా అన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఏంటి కులాన్ని అతిక్రమించడం కదా ఒక వైపేం కులం వృత్తి చేయాలంటారు మీరు చేయరు ఏమంటారండి एवर कुल वृत्ति शिवल को धैर्य दाखान देन कोसम इंडायरेक्ट टारगेट मुस्लिम टारगेट प्रश्न अड़को मुस्लिम देश में उ मैनारटी मुस्लिम मुख्य मुस्लिम क्रिश्चियन इधी दाड़ी अने वाल भयपेट वातावरण ने ఒక రకంగా దీన్ని ముస్లింలు వ్యతిరేకిస్తారు కాబట్టి మిగతా హిందువులు మొత్తం దీన్ని సపోర్ట్ చేయండి అని బీజేపీ కూడా అదే వాతావరణం ఉపయోగించుకుంటుంది దీన్ని ఎట్లా చూడాలి దీని ఏమీ లేదు ఇది ముస్లిం వైపు తుబా గురివెట్టి కాల్చేది మాత్రం ఎస్టీ ఎస్టీ బీసీలను హిందువులను కాల్చుతున్నారు ఎట్లా దీని వల్ల ముస్లింలకు బహు స్వల్పరస్త జరుగుతది ఆహా మహా అంటే ఆ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేటువంటి ఆర్టికల్ తీసేస్తారు అంతే వాళ్ళకు అంతకు మించి వాళ్ళకి జరిగే నష్టం ఏమీ లేదు మరి హిందువులు మీరు చెప్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం మిగిలిన వాళ్ళకు ఎస్టీ ఎస్టీ బీసీల యొక్క బతుకుతరే పోతుంది బతుకుతరు వద్దా ఎట్లా ఇలా రిజర్వేషన్ అనే వెళ్లిపోతాయి తర్వాత అట్రాసిటీ యాక్ట్ వెళ్లిపోతది ఈ ఎస్సీ ఎస్టీలకు ఇంతకన్నా దార్భాగ్యం ఏం కావాలి రెండవ మూడవది ఎస్టీలకు 371 ఆర్టికల్ 170 చట్టము రద్దైపోతాయి ఏం చెప్తున్నాయి 370 గాని 371 గాని 170 గాని చట్టాలు ఏం చెప్తున్నాయి వాళ్ళకి ఏం రక్షణ 371 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆ స్టేట్ లో ఉన్నటువంటి ఎస్టీల యొక్క భూములను వేరే స్టేట్ వాళ్ళు గాని కొనగొడదు అమ్మకు దానికి విలువ లేదు వాళ్ళే కొనాలి అది ఇది రద్దు చేస్తది దాంటే మనే ఆ వాళ్ళు భూములు కోల్పోయారు ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎస్టీ భూములన్నీ కూడా వ్యాపార భూములు కాదు గమనించాల్సిన విషయం ఏం భూములు అవి అవన్నీ కూడా కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఈ ఎందుకు ఆ అటవీ ప్రాంతాలు మళ్ళీ ఏలి తీసుకోరు ఏం చేస్తారు అని అడొచ్చు ఏం చేసుకుంటారు ఎందుకంటే అటవీ ప్రాంతాలైనా కొండ ప్రాంతాలైనా వీళ్ళు ఏం చేసుకుంటారు వ్యాపార భూమికైనా విలువైనటువంటి మినరల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నాయి ఖనిజాలు సో మైన్స్ అండ్ క్వారీస్ కోసం అది తీసుకున్నారు ఇవన్నీ ఎవరు జరుపుతారు మళ్ళీ వాళ్ళే మన ధర్మం ప్రకారం వైశ్యులు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 100 బిలియనర్స్ లిస్ట్ లో ఒక్క బీసీ ఉండడు ఒక్క బీసీ కూడా ఉండడు ఎస్సీ ఎస్టీ బీసీ లో ఒక్కడు ఉండడు టాప్ 100 బిలియనర్స్ లో అంటే మరి భారతదేశ సంపద అంతా కూడా వైశ్యుల చేతికి వెళ్ళాలి భారతదేశంలో యొక్క నియంత్రణ ప్రాక్టికల్ చెప్పండి కొంచెం జనానికి అర్థం కాకుండా వయసుల అంటే చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నను కూడా ఉన్నారు వయసులు అయితే కులాలలో పేదలు ఉన్నారు ఏ వయసులకి భారతదేశంలో ఇస్తున్నారు బిలియనర్స్ లో అందరూ వయసులు కాకపోవచ్చు కానీ బిలియనర్స్ అయిన వాళ్ళు మాత్రం వయసులే వయసులందరూ బిలియనర్స్ కాకపోవచ్చు కానీ బిలియనర్స్ అంతా వయసులే ఉదాహరణ చెప్పండి జనానికి అంబానీ అదానీ బిర్లా టాటా అంటే పార్సీ అనుకో వీళ్ళే ఉన్నారు ఎవరు ఉన్నారు అగర్వాల్ వీళ్ళంత ఎవరు అదానికి మోడీ రాకముందుకే చాలా సంపద ఉంది కదండి అదే మోడీ రాకముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది మోడీ రాకముందు 4000 కోట్లే 2014 లో ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది మరి ఇప్పుడు 12 లక్షల కోట్లు అంటే 4000 కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు పెరిగింది
అబ్నార్మల్ గ్రోత్ వేల కోట్లు ఇక్కడ లక్షల కోట్లు అబ్నార్మల్ గ్రోత్ సో ఆ విధంగా అవును ఆయన వ్యాపారం చేసుకుంటేమో సంపాదించాడు ఏ వ్యాపారం చేశాడు చెప్పండి ఒక్కటి అన్ని వ్యాపారం ఇన్ఫోసిస్ వ్యాపారం కాదు వ్యాపారం అనేది బిజినెస్ అది వ్యాపారంలో వస్తుందా రాదా వ్యాపారం రాదు మరి ఎట్లా సంపాదించాడు మీకు ఇంతమంది వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు సంపాదిస్తారు మరి ఎట్లా సంపాదించాడు ఇప్పుడు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ సీ పోర్ట్స్ బొగ్గు గన్లు తర్వాత రైల్వేస్ తర్వాత ఎవటర్ వెయిట్ని డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇవన్నీ వాళ్ళ చేతులు ఎక్కువ అదానికే ఉన్నాయి కదా రైల్వేస్ ఇప్పుడు కొత్త ఇప్పుడు 2014 తర్వాత ఇచ్చినా అదానికి 2014 తర్వాతనే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ పోయి అదాని రైల్వేస్ అయిపోయింది ఇండియన్ ఎయిర్పోర్ట్స్ పోయి అదాని ఎయిర్పోర్ట్స్ అయింది ఎవరిది ఆస్తి అంతా ప్రజలది పేరు అతంది లాభాలు అతంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు జియో ఉంది జియోకున్న శాటిలైట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టవర్స్ కానీ పెట్టింది ఎవరు నిర్మించింది ఎవరు భారత ప్రజల సొమ్ము దాని మీద వచ్చే లాభాలన్నీ ఎవరికి అంబానీకి అవునండి వాళ్ళు వ్యాపారస్తులు సంపాదించుకుంటారు టూ త్రీ జీ నుంచి 4G నుంచి 5G వరకు వాళ్ళకెందుకు వచ్చారు వీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు డిఎస్ఎల్ఎల్ ఎందుకు వెళ్ళలేదు ఇవ్వలేదా ఇవ్వలేదు 5 లక్షల కోట్ల ఆస్తి G5 ఆస్తిని 1.7 ఇచ్చారు బిడ్ అంటే అది అంటే మీరు చెప్తున్న దాంట్లలో ముఖ్యంగా అప్పటి నుంచి చెప్పుకుంటున్న వస్తున్న దాంట్లలో ఈ ప్రభుత్వమే తీసుకుపోయి అంబానీకి ఆదానికి ఇస్తున్నదన్న ఆరోపణలు చాలా భయంకరం కాదు వాస్తవం మీద కళ్ళకి వాళ్ళకే మోడీకి అవసరం ఉంటదండి మోడీకి అవసరం ఉంటది ప్రధానమంత్రి భారతదేశానికి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మొన్న ఎవరికి మహారాష్ట్ర గవర్నమెంట్ ను పడగొట్టి కొత్త గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చారని చెప్పి పత్రికలు రాశాయి 40 మంది ఎమ్మెల్యేలను కొన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళకి ఫండ్స్ లేవా పార్టీ ఇక్కడ ఎవరు ఇచ్చారు చూపించు ఎవరు ఇచ్చారు ఇది ఇలాగ వచ్చినది అంటే ఫిట్ ప్రో కన్నా మీరు చెప్తున్నది ఫిట్ ప్రో అనే ఒక దగ్గర చెప్పాలంటే అదాని అంబానీ వాళ్ళు ఆర్ఎస్ బీజేపీకి ఏటీఎంలు ఏటీఎంలు ఆర్ఎస్ఎస్ బీజేపీకి అదాని అంబానీ ఏటీఎంలు అవును ఇప్పుడు బీజేపీ కంటే ఆదాని అవసరం ఉంది అనుకుందాం మరి వీళ్ళకి వీళ్ళ ఈ అవసరం ఏముంది ఎవరికి బీజేపీకి ఆదాని అంబానీలకు బీజేపీ అవసరం కానీ మోడీ ప్రభుత్వం అవసరం ఏముంది మరి ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడ చేస్తారు చేయమను ప్రభుత్వం లేకుండా ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకోకుండా చేయమని సంపాదించుకోమను సంపాదించమను సంపాదించారు కదా ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ యూసిసి ఉమ్మడి పౌరస్మృతికి వస్తే ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఆ ఉమ్మడి పౌరస్మృతి వస్తే ఏముండాలి ఏముంటే బాగుంటుందని అప్పుడున్న బాబాసాహెబ్ కానీ మిగతా రాజ్యాంగ కమిటీ కానీ అప్పుడు కోరుకుంది ఇప్పుడు బీజేపీ తీసుకొస్తున్న ఉమ్మడి పౌరస్మృతికి తేడా అయింది రెండింటి మధ్యలో ఇప్పుడు బాబాసాహెబ్ చెప్పినటువంటిది కానీ రాజ్యాంగం చెప్పినటువంటి ఉమ్మడి పౌరస్మృతం అంటే భారత ప్రజలందరికీ అనుకూలమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సివిల్ చట్టాలు చేపట్టాలి ఆ సివిల్ చట్టాల్లో మనకు ప్రధానమైన చట్టము కులం కులం అనేది అధికారికంగా చెప్పబడకుండా అనధికారికంగా అమలు పరిచయబడేటువంటి చట్టం అనధికారికంగా రూపొరుస్తారు దాన్ని ఏంది ఏ భాషతో చెప్తారు ఆ బాధి సంస్కృతి మా యొక్క ఆచారాలు ఆమె పేరుతో ఇవన్నీ అమలు పరచబడతాయి సో ఈ అమలు పరచడం ఏంది కులాన్ని అమలు పరచడం అంటే ఏంటి కొంతమంది కొన్ని హక్కులు తీసేయడము కొంతమంది కొన్ని విశేష హక్కులు ఇవ్వడం ఎట్లా అండి ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఆ పనులు చేసుకుంటారు లేకపోతే కులం అంటే కొన్ని కుటుంబాల కొన్ని వంశాల సమాహారం అన్నప్పుడు ఎట్లా ఎట్లా కింద ఎట్లయితే మనుస్మృతి అంటే మన ఐపిసి రాకముందు భారతదేశంలో అమలైనటువంటి పీనల్ కోడ్ మనుస్మృతి మనుస్మృతి అది
బ్రిటిష్ వాళ్ళు రాకముందు అమలైనది అది. ఏం చేసింది మనుస్మృతి? మనుస్మృతిలో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఈరోజు చెప్పబడేటండి ఈ జనానికి ఆ రోజుల్లో వీళ్ళని ఏమన్నా వాళ్ళు అంటే శూద్రులు, అస్పృశ్యులు, నిషాదులు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు. వీళ్లకు విద్యా హక్కు, ఆయుధం ధరించే హక్కు, సంపదను తీసుకునే హక్కు లేదు. ఈ మూడు లేకపోతే వాళ్ళు ఎవరవుతారు? పశువువాది. పశువుకు మనిషికి తేడా ఉండదు. ఇంకా పశువుకు మనిషిని తేడా చేసేది ఈ మూడే. ఈ మూడు చేస్తే వాళ్ళు పశువుతో సమానమే కదా. కాబట్టి ఆ స్థాయికి తీసుకెళ్ళారు. ఇప్పుడు కనుక బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను మనిషి స్థాయికి తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఈ మనిషి స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళని మళ్ళీ ఆ పశువు స్థాయికి తీసుకెళ్తున్నారు వీళ్ళు. మీరు ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని మొత్తం కొల్లగొట్టిర్రు, ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. ఎవరు చెప్పారు కొల్లగొట్టారు? కొల్లగొట్టడానికి భారతదేశ సంపదను మొత్తం తరలించుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, దాని తర్వాత అభివృద్ధి చేసుకుంటున్నాం అనేది ఒక చరిత్ర. ఒక చరిత్ర, ఒక వర్తమానం. దాన్ని మీరు ఉల్టా చెప్తున్నారు. వక్రీకరణ ఎట్లా? వక్రీకరణ అండి. బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్స్ ఎందుకు వేసారు? ఎందుకు వేసినారు? ఎందుకు చదువు చెప్పారు? వాళ్ళు వాళ్ళ సంపదను తరలించుకోవడానికి రైల్వే వచ్చి మన బ్రిటన్ కేసారా? రైల్వే లైన్ బ్రిటన్ కుందా? బ్రిటన్ వరకు ఉంటాయి, పోర్టుల వరకు ఉంటాయి, పోర్టుల వరకు ఉంటాయి. అదే మరి పోర్టుల నుంచి అటు వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు దొంగతనం చేస్తారు వీళ్ళు, అదాని అంబాని చేస్తారు కదా, ప్రజలకు ఇస్తున్నారు, ప్రజల సొమ్మంతా వాళ్ళే తీసుకుపోతారు. బ్రిటిష్ వాళ్ళు ఉపయోగకరమైన ఎంత చేశాడు? చేసినప్పుడు వాడి వలన ఖర్చు పెట్టాడు, వాడి సంపద తీసుకుపోవడానికి లైన్లు వేసుకున్నాడా? నువ్వు ఉపయోగిస్తలేవా? నీకు ఉపయోగం లేదా? బ్రిటిష్ వాడి యొక్క రైల్వే లైన్, రైల్వేలు పెట్టడం వల్లనే అస్పృశ్యత తగ్గింది. కొంచెం రైల్వేల వల్ల అస్పృశ్యత అంటరాంతరం తగ్గిందా? ఎట్లా? ఎందుకంటే అంతకు ముందు ఒక అన్టచబుల్ కు ఒక టచబుల్ కు మధ్య 36 అడుగుల దూరం ఉండాలి. 36 అడుగులు 36 అడుగులు దూరం ఉండాలి. మాట్లాడాలన్నా కానీ వాడు ఏం చేయాలో 36 అడుగుల దూరం ఉండాలి. అలాంటిది ఒకటే కంపార్ట్మెంట్ లో ప్రయాణించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. పక్క పక్కన కూర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువల్ల వచ్చింది? ఎందువల్ల వచ్చింది? వాడు తప్పదు, వాడు ప్రయాణం చేయాలంటే పోవాలంటే ఎక్కి కూర్చాల్సిందే. ఎందుకు ఎక్కాడు? నీ మతం కాపాడుకోవాలంటే ఎక్కకుండా ఉండాలి కదా. ఎక్కి పరిస్థితి కల్పించాడు. దానివల్ల ఏమైంది? ఈ అస్పృశ్యత, కుల వివక్ష తగ్గింది. 53లో ఇలా కుర్చీ మీద కూర్చోడానికి, ఆశ మీద కూర్చోడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరికి అంటే? నాన్ బ్రాహ్మణ్స్ అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప మిగిలిన వాళ్ళకు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి కూడా కుర్చీ ఆసనం కూర్చునే హక్కు లేదు. ఏం చేస్తేవారు? కూర్చుంటేమయ్యేది? మరి కూర్చుంటే తీసుకుపోయి పిల్లలు ఆట పెట్టేవాళ్ళు, కాల్చేవారు, కోసేవాళ్ళు. అంటే మీరు ఏమైనా ఫిక్షన్ చెప్తున్నారా? ఫిక్షన్ కాదు, నిజ చరిత్ర. మనుస్మృతి చదవండి. మనుస్మృతి. మనుస్మృతి లేడుంది. ఏ అధ్యాయాలను కొంచెం డీటెయిల్ గా చెప్పగలుగుతారా దానికి సంబంధించి? కరెక్ట్ గుర్తు లేదు. మీకు చూపివ్వండి, చూపిస్తా. మీకు మనుస్మృతి రేపు తెమ్మంటే తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ కూర్చుంటావా? చూపిస్తా. నీవు బ్రాహ్మణుడికి వ్యతిరేకంగా మాట్లాడితే నోట్ల మరుగుతున్న నూనె పోయాలి. ఇంకా ఇంతకన్నా దుర్మార్గమైనది ఏంటంటే, బ్రాహ్మణులు అక్కడ పోతున్నప్పుడు నువ్వు ఆపాన వాయము వదిలిన అంటే పిత్తిన, నీ గుదం కోసేయాలి. అంటే మీరు మా ఇదేదో పాత చట్టము అనే పేరు చెప్తున్నారు. భారత రాజ్యాంగం కంటే ముందు అమలైన ఒక రాజ్యాంగం అని చెప్పి బ్రాహ్మణుని తిడితే, బ్రాహ్మణుని తోటి మాట్లాడితే, బ్రాహ్మణుని ముందు కూర్చుంటే, అంటే ఇది భారతదేశ రాజ్యాంగం అంటే అప్పుడున్న రాజ్యాల రాజ్యాంగం ఉందా, రాజ్యాంగం ఉందా, లేదంటే కేవలం బ్రాహ్మణుల రాజ్యాంగం ఉందా? బ్రాహ్మణుల రాజ్యం మొదటి నుంచి కూడా ఇది బ్రాహ్మణ రాజ్యమే. బ్రాహ్మణుల రాజ్యాంగమా? ఎస్, మొదటి నుంచి కూడా బ్రాహ్మణులే. మొట్టమొదట చరిత్రను పోతే ప్రీస్ట్లీ కింగ్ అనే వాళ్ళు వాళ్ళను ప్రీస్ట్లీ కింగ్స్ అంటే తెలుగులో కొంచెం చెప్తారు దాన్ని. అంటే రాజు, పురోహితుడు రెండు వాడే బ్రాహ్మణుడు. ప్రీస్ట్లీ
ప్రార్థించే రాజు ఆ మత గురువు రాజు రెండు ఒకరే అది బ్రాహ్మణుడే దాని వలన ఏమవుతుందంటే రాజరికం మారినప్పుడు రాజులు ఉన్నప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది యుద్ధం చేయాలన్నప్పుడు దైవాదినం గెలుపోవటం చెప్పలేము ఒకరు చచ్చిపోవచ్చు కాబట్టి ఆ రిస్క్ ఉందని చెప్పి ఏం చేశాడు ఆ రాజు అనే పదవిని తీసి పక్కవానికి ఇచ్చాడు కైసరునికి ఇచ్చాడు వీడు మాత్రం ప్రిస్టిగా మిగిలిపోయాడు పురోహితుడిగా మిగిలిపోయాడు అందులో అంతర్ధం ఉందా ఆ సేఫ్టీ జోన్ లోకి వెళ్ళిపోయాడు బ్రాహ్మణ రాజులు చాలా మంది ఉన్నారు చరిత్రలో ఆ చరిత్రలో బ్రాహ్మణ రాజులు చాలా మంది ఉన్నారు లేరు లేరా వీని తర్వాత ఎవరు పుష్యమిత్ర శృంగుడు తర్వాత లేరు శృంగుడు బ్రాహ్మణ రాజు కదా లేరు పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణ రాజు కదా అదే వాడితోనే వాడు వచ్చిన దాకానే మార్చేశారు నేను మాకు రాజరికం వద్దు వాళ్ళింటికి వదిలేసుకున్నారు కాబట్టి ఈ రోజు కూడా పొలిటికల్ వాట్లో బ్రాహ్మణులు ఉండరు ఎక్కడ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు అంటే ఐఏఎస్ ఐపిఎస్ అంత బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు గవర్నర్లు బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు తర్వాత ఎన్వాయిస్ విదేశీ వాళ్ళు బ్రాహ్మణులు ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళే జడ్జెస్ వాళ్ళే ఉంటారు అడ్మినిస్ట్రేషన్ సో వీళ్ళను పోషించే బాధ్యత ఎవరు తీసుకోవాలి రాజు తీసుకోవాలి ఆ రోజుల్లో ఈ రోజులు ఎవరు తీసుకున్నారు సీఎంలు పిఎంలు తీసుకుంటారు వాళ్ళను వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళను పోషించే బాధ్యత ఇవ్వాలి అంటే వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి అంటే యూసీసీకి ఈ బ్రాహ్మణులకు కానీ లేకపోతే ఈ మనోధర్మానికి కానీ లింక్ ఏంది లింక్ ఏంటంటే ఇదంతా కూడా బ్రాహ్మణ్ డామినేటెడ్ సొసైటీ హిందూ సొసైటీ అంటే బ్రాహ్మణ్ డామినేటెడ్ సొసైటీ సో బ్రాహ్మణుల యొక్క అధికారాలకు బ్రాహ్మణుల యొక్క అవసరాలకు మాత్రమే ఈ సమాజం ఉంది సమాజం కోసం బ్రాహ్మణులు లేరు బ్రాహ్మణుల కోసం సమాజం ఉంది సో దాన్ని కాపాడుకోవాలి అన్నప్పుడు మిగిలిన వాళ్ళకి అందరికి కూడా మినిమం హక్కులు ఉండకూడదు ఉంటే వాడి మాట వినరు అది కాదండి బ్రాహ్మణుల పేదోళ్ళు లేరా ఉన్నారు లేరా చిక్కడపల్లికి పోతే ఎంతమంది బ్రాహ్మణులు బ్రాహ్మణులలో బీదవాళ్ళు ఎక్కువ ఉన్నారా ఎస్సీ ఎస్టీలో బీదవాళ్ళు ఎక్కువ పర్సెంట్ తీయండి 51% ఏది ఉంటే అది 100% అబ్సల్యూటిజం ఎక్కడ ఉండదు ప్రపంచంలో ఎక్కడ కూడా అబ్సల్యూటిజం ఉండదు మరి 100% లేనప్పుడు మీరు బ్రాహ్మణులని గుండు గుత్తగా ఎట్లా చెప్తారు 51% ఏదైతే అదే చెప్తారు ప్రతి మనిషిలో చెడు లక్షణాలు ఉంటాయి మంచి లక్షణాలు ఉంటాయి మంచివాడు చెడ్డవాడిని ఎట్లా చెప్తారు పలాని వాడు మంచివాడు పలాని వాడు చెడ్డవాడిని ఎట్లా చెప్తారు 51% ఏది ఉంటే అది అవుతాడు వాడు అంటే ఓన్లీ 51% ఉండదు దానికంటే ఎక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు 51% గాన వాడు చెడు లక్షల నుంచి వాడు చెడ్డోడు 51% మంచి లక్షలు అంటే వాడు మంచోడు సో 51% బ్రాహ్మణులో పేదవాళ్ళు ఉన్నారా ఈరోజు మినిమం ఎవడు కూడా ఎవడో మరీ సోవర్ ఉంటాడు కానీ ఎంత చదువు రానాడని వాడు అర్చకుడు అవుతాడు ఏదో పనికి మాలిన గుడికి అంటే వానికి బతుకుదని కల్పించే బాధ్యత వీళ్ళది బ్రాహ్మణులది పైన ఉన్న బ్రాహ్మణులది కాబట్టి ఈరోజు గుళ్ళకి ఎందుకు ఇంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మతానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మతం వల్ల ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందేది బ్రాహ్మణుడే కదా అంటే యూసీసీకి దీనికి ఏం లింక్ ఉంది యూసీసీ వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఏవైతే అవకాశాలు హక్కులు ఉన్నాయో వాళ్ళు అవి కోల్పోయినప్పుడు అవన్నీ కూడా బ్రాహ్మణుడికి వస్తాయి ఈ అవకాశాలు ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే పౌరులందరికీ సమాన చట్టం ఒకే చట్టం అంటే బీసీసీ అంటలేడు బ్రాహ్మణ సివిల్ కోడ్ అంటలేడు యూసీసీ అంటుండు యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతి ఒక్క పౌరునికి ఒకటే చట్టం అంటే ఆ చట్టం అన్నప్పుడు ప్రతి వాడికి భూమి ఉండాలి అని ఒక చట్టం దాంట్లో యూసీసీ తీసుకురా మరి మళ్ళీ చెప్పండి అయితే ఒకసారి ప్రతి వాడికి భూమి ఉండాలి తీసుకురా సివిల్ చట్టం ఎట్లా సాధ్యం అది మరి ఇది ఎట్లా సాధ్యం రిజర్వేషన్ తీసేవాయి బ్రాహ్మణులకే ఉండాలని ఎట్లా సాధ్యమవుతుంది ఈ భూమి అంతా వాళ్ళే గుంజేసుకున్నారు బ్రాహ్మణులకు ఎక్కడ ఉందండి భూమి బ్రాహ్మణులు బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు లేదు వీళ్ళెవరు క్షత్రియులు లేదా రెడ్డి మన ఆంధ్రప్రదేశ్కి వస్తే రెడ్డి కమ్మ వేలమ రాజులు తీసేసుకున్నారు
రిజర్వేషన్ వలన ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది అండి ఈ యూసిసి ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడం వలన రిజర్వేషన్లకి ప్రమాదం ఉంది రిజర్వేషన్లే మాట్లాడతలేరు కదా రిజర్వేషన్ అనేది విశేష హక్కులే కదా ప్రత్యేక హక్కులు కదా అందరికి ఉన్న వాటి కాకుండా వీళ్ళకు మళ్ళీ అదనంగా ఉన్నాయి ఇప్పుడు 14 15 హక్కు 16 అనేది ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయి సమానత్వం హక్కు ఇంకా సమానత్వం ఉన్నాక మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వట అంటే వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇచ్చినట్టే కదా ఎందుకు ఇవ్వాలి ప్రత్యేక హక్కులు అదే ఆ ఇవ్వకూడదు అనేది యూసీసీ యొక్క అంతర్లీనంగా చెప్పబడేటువంటి అంశం రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది అప్పుడు బాబా సాహెబ్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళను అస్పృశ్యులు అనే గిరిజనులు అనే సమాజానికి బయటపెట్టారు సమాజానికి బయటపెట్టారు సమాజంలో లేరు కాబట్టి సమాజంలో బయట ఉన్న వాళ్ళను సమాజంతో కలిపి వీళ్ళందరిని సమానంగా చూడాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించారు ఉద్యోగంలో ఎందుకంటే నువ్వు ఒక ఆఫీసర్ అయ్యానుకో నువ్వు ఎస్సీ అయినా ఎస్టీ అయినా నీతో ఒకరికి అందరూ రావాల్సిందే ఆ విధంగా అంటచబిలిటీ పోతుంది నువ్వు వాళ్ళ కూడా గిరిజనులు అడవుల్లో ఉండకుండా అతను కూడా లోప సమాజం లోపలికి వస్తాడనే ఉద్దేశంతో ఇచ్చాడు అది పర్మనెంట్ కోసం కాదు ఒకసారి ఉపయోగించుకొని వదులుకోవాలి వదులుకొని వాడు కామన్ పీపుల్ అయిపోవాలి అందరితో సమానం అయిపోవాలి అనే ఉద్దేశంతో అది పెట్టారు వాడిని ఇద్దరు దుర్వినియోగం చేశారు ఎస్సీ ఎస్టీలు దుర్వినియోగం చేశారు మిగిలిన నాన్ ఎస్సీలు కూడా దుర్వినియోగం చేశారు అంటే అధికారులు దుర్వినియోగం చేశారు అనుభవించేవాడు దుర్వినియోగం చేశారు అది జరిగింది దాని వల్ల ఏమైందంటే రిజర్వేషన్ల మీద ఒక దురభిప్రాయం ఏర్పడింది ఇప్పుడు ఎట్లా మరి దీని యూసీసీ వస్తే రిజర్వేషన్ ఎట్లా తొలగించబడతాయి యూనిఫామ్ చేసుకోవాలి వాళ్ళకి విశేష హక్కులే కదా ముస్లింస్ కి ఏ విధంగా అయితే తలాక్ నాలుగు పెళ్లి చేసుకునే విశేష హక్కులు ఉన్నాయో అట్లనే వీళ్ళకు సివిల్ మా అందరితో సమాన హక్కులు ఉన్నాయి మళ్ళీ వాడికి ఉద్యోగాల కోసం రిజర్వేషన్ ప్రత్యేక హక్కులేంటి అంటే ఈ లెక్క చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా ఈ పేరుతో ఇబ్బంది పడుతుంది తీసేస్తారు అది కూడా కదండి అంటే బాపులను తిడితే అట్రాసిటీ చట్టం కదా రెడ్డిని తిట్టే అట్రాసిటీ చట్టం బెటరా అడుగుతారు అడగరా అడగరా ఎవరే న్యాయమే కదా అది మరి వీళ్ళ కోసం ఎందుకు మరి ఎందుకు ఉండాలి అందుకోసం తీసేయమని ఇది పెట్టింది డైరెక్ట్ తీసేస్తే పెట్టిన ఉద్దేశం ఏంది ఆ పెట్టిన ఉద్దేశం ఏంది ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టిన ఉద్దేశం అదే వాళ్ళు ఆస్తి సదు ఆ తర్వాత గౌరవానికి వెనుక తెలివే ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని సంపాదించుకోవడానికి ఈ రిజర్వేషన్ ఉంటే వస్తారు అనే ఉద్దేశంతో పెట్టారు అట్రాసిటీ చట్టం అట్రాసిటీ కదా అలాంటి బలహీనులు బలహీనుల మీద బలవంతులు దౌర్జన్యాలు జరుపుతారు జరపకుండా దాన్ని అడ్డుకునే శక్తి వాడికి లేదు కాబట్టి ఆ శక్తి ప్రభుత్వం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అట్రాసిటీ పెట్టారు ఇప్పుడు అది కూడా ప్రమాదాలు పడుతుంది పోతుంది కదా అది యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు కదా అది అది ప్రత్యేక హక్కు కదా వాడికి అంటే వాడే మనిషి మేము మనుషులు కాదా మాకు మాకు రక్షణ అవసరం లేదా మమ్మల్ని తిట్టే పర మాకు వాడికి ఏం శిక్ష లేదా అడుగుతారు కదా ఎవరైనా అది న్యాయమైనటువంటి డిమాండ్ అవుతుంది కదా అంటే చట్టం ప్రకారం అనుకో అయినప్పుడు ఐపీసీలో ఎట్లయితే అందరికీ సమాన కుల మత లింగ భేదం లేకుండా సమాన శిక్షలు ఉంటాయి ఇది కూడా అట్లా వర్తింపజేసేది ఎవరైనా కూడా కరెక్ట్ అని చెప్పలేరు న్యాయం అని చెప్పలేరు కదా నాకు రెండు కాళ్ళు ఉన్నాయి నీకు రెండు కాళ్ళు నీకెందుకు ప్రత్యేకంగా రిజర్వేషన్ నువ్వు చదువుకో వద్దన్నారా అంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఈ ప్రత్యేక హక్కులు ప్రత్యేక రక్షణ చట్టాలు ఉండాల్సిందేనా ఉండాల్సిందే అయితే ఎంత ఎంత కాలం అయితే ఈ వివక్షత ఈ అసమానత్వాలు కొనసాగుతాయో అంతవరకు వాటికి అవసరమని వాళ్ళు అంటారు అదే టైంలో కూడా అది రివర్స్ కూడా అవుతుంది మీరు అస్పృశ్యులుగా రిజర్వేషన్ తీసుకున్నంత కాలం మీరు మళ్ళీ అస్పృశ్యులనే ఉంటారు రిజర్వేషన్లు ఉన్నంత కాలం అస్పృశ్యత ఉంటుంది రిజర్వేషన్ ఉన్నంత కాలము వివక్షత ఉంటుంది రిజర్వేషన్ ఉంటాయి కదండి అది చెప్పేది రెండు ఒకదానికొకటి దీనికి ఒక టైం పీరియడ్ ఉండాలి లిమిట్స్ కూడా ఉండాలి ఒకసారి రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకు అనర్హులు అనేటువంటి చట్టం ఎందుకు చేయరు ఒకే ఇప్పుడు ఇప్పుడు మొదటి తరం ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకున్నారో ఆ తరం వాళ్ళ కుటుంబాలే ఈ రోజుకు వాడుతున్నాయి రిజర్వేషన్లు
కొత్త వాళ్ళు రావట్లేదు పేరు చెప్పను కానీ ఒక ఐఎస్ ఆఫీసర్ ఇంట్లో 14 మంది ఐఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక ఎస్ఐఎస్ ఆఫీసర్ ఇంట్లో కొత్త వాడికి చాలామే లేదు వాళ్ళే ఐఎస్ ఆఫీసర్లు అవుతుంటే మిగిలే లేరు గ్రామీణ ప్రాంతం నుంచి ఎంతమంది ఐఎస్ ఆఫీసర్లు అవుతున్నారు చేయాల్సిన బాధ్యత వరది ఎక్కడ లోపం ఉంది ప్రభుత్వం ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలకు ధన మాన ప్రాణ రక్షణ కల్పించేదే ప్రభుత్వం ప్రభుత్వం ఉండేది అందుకోసం ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అగ్ర కులాల ధన మాన ప్రాణ రక్షించడానికి మాత్రం పని చేస్తుంది ఎట్లా చెప్తారు అట్లా స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు మీరు ఎన్ని ఇన్సిడెంట్ లేదు దిశ చట్టం మళ్ళీ మొన్న అమ్మాయి ఏమన్నా అయిందా అగ్ర కులాలకు ఒక అన్యాయం జరిగింది ఒక ఒక డ్యామేజ్ జరిగితే ఇమీడియట్ రియాక్ట్ అవుతారు వీళ్ళకైతే లేనే లేదు మరి ఏమైంది చట్టం ఎక్కడ చట్టం పనిచేస్తుంది ఇంకా యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి సంబంధించిన అంశంలో ఒకవేళ మీరు చెప్పిన పద్ధతులు అంటే ఏమేమి సమానం కావాలి కులాన్ని తీసేయాలి యూసీసీ అందరు సమానమే రెండవది మతపరమైన పెళ్లిళ్లను నిషేధించాలి ఎట్లా చేయాలి మతపరమైన పెళ్ళి చెల్లవు మతపరమైన పెళ్ళిళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణులు చేసే పెళ్లి కానీ పాస్టర్లు చేసే పెళ్లి కానీ మౌల్యులు చేసే పెళ్లి కానీ చెల్లవు మరి ఏం చెల్లాలి ఏం చెల్లుతాయి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ నీ పర్సనల్ గా చేసుకో ఇంట్లో బ్రాహ్మణంతో చేపించుకుంటావు అంతే నీ చేసుకో కానీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మాత్రమే చెల్లుతుంది ఇది లేకుండా ఓన్లీ బ్రాహ్మణ మ్యారేజ్ చేసిన మ్యారేజ్ అయితే చెల్లదు ఇంకా ఇంకా మూడవది ఫైనల్ భూమి జాతీయం చేయటం అన్ని అనర్థాలకు మూలం భూమి సో ఈ భూమి అనేది ఆ భూమి మీద నివసించే ప్రజలందరికీ చెందినది ప్రజలందరికీ హక్కు ఉండాలి జాతీయం చేస్తే భూమి జాతీయం చేస్తే ప్రజలలో ఏ ఏ మార్పులు వస్తాయి రావడానికి అవకాశం ఉంది నంబర్ వన్ భూమి జాతీయం చేస్తే ఇమ్మీడియట్గా వచ్చేది కరప్షన్ తగ్గిపోతుంది కరప్షన్ తగ్గిపోద్దా కరప్షన్ కి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తారు ఉద్యమాలు అవసరం లేదు ఉద్యమాలు ఇప్పుడు దొంగతనాన్ని పట్టుకొని శిక్షలు వేయటం అనేది కరెక్ట్ సొల్యూషన్ కాదు దొంగతనం జరిగే అవకాశాన్ని కల్పించకుండా ఉండడం అది భూమి వల్ల ఎట్లా సాధ్యమైంది అయితే ఇప్పుడు భూమి మీద ఆస్తి హక్కు ఉండదు భూమి జాతీయం చేయటం అంటే ఏ వ్యక్తికి భూమి మీద హక్కు ఉండదు అంటే భూమి ఆస్తి హక్కుగా ఉండదు ఆస్తిగా పరిగణించబడదు ఆస్తి హక్కు ఉండదు ఆస్తి హక్కు కాదు ఎట్లా మరి ఎట్లా బతకాలి మరి ఇప్పుడు వ్యవసాయం చేయాలనుకుంటే అప్లికేషన్ పెడితే గవర్నమెంట్కు మీకు ఇస్తారు భూమి ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకో వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారానికి లేదంటే బిజినెస్ చేయాలి ఏమంటారు పరిశ్రమ చేయాలంటే పరిశ్రమ ఈ ల్యాండ్ నేషనల్ చేయటం వల్ల కరప్షన్ తగ్గుతుంది ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా వ్యవసాయం చేయరు కదా వ్యవసాయం చేయరు వ్యవసాయం చేయకుండా ఉద్యోగాలు చేయాలి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా దొరకవు దొరికినప్పుడు ఏం చేస్తారు ఇండస్ట్రియలైజేషన్ వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెల్ ఫోన్ ఈరోజు మనం వాడే సెల్ ఫోను ఒక్కటి మనది కాదు మొత్తం చైనా కొరియా మేడ్ ఇన్ చైనా ఫోన్లు ఇట్లా ఉంటున్నాయి అలా అలాంటివి ఇండస్ట్రియలైజేషన్ మన వాళ్ళు తయారు చేస్తారు అంటే మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు కూడా ఉంటున్నాయి కదా లేవు ఏమి లేవు నువ్వు కార్బన్ అని మైక్రోమాక్స్ అని ఒక డబ్బావి డబ్బా మాత్రం బయటది లేవు ఈరోజు ప్రిఫర్ చేస్తావంటే రెడ్మీ అంటావు ఒప్పో అంటాము రెడ్మీ అంటాము ఇవన్నీ ఎందుకు మనం వాడే వస్తువులు ఒక్కటి కూడా మనం తయారు చేసిన ఉందా కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ పెరిగినప్పుడు ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియలైజేషన్ వెళ్తారు ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయి వ్యాపారం చేసుకుంటారు ఓకే
ఇప్పుడు మీరు మూడు పాయింట్లు చాలా తర్వాత మూడు చెప్తారు. ఇప్పుడు కరప్షన్, నేను ఒక ఆఫీసర్ ఉన్నాడు లంచం తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు లంచం? లంచం తీసుకొని అవి ఎక్కడ పెట్టుకుంటాడు? లగ్జరీస్గా వాడుకుంటారేమో. ఇంత ఎంత లగ్జరీస్ వాడు? ఒక్కొక్కడు ఇప్పుడు ఒక ఎంఆర్ఓను రైడ్ చేసి పట్టుకుంటే వాడికి లక్ష కోట్లు దొరుకుతున్నాయి, 5 కోట్లు 10 కోట్లు దొరుకుతున్నాయి ఒక ఎంఆర్ఓ. ఏంటి అవసరమా? భూమి చుట్టూ ఉందా కరప్షన్ అంతా? ఏం చేశాడు? కరప్షన్ భూమి చుట్టూ కాదు, వీడు అవసరం ఉన్నా లేకపోయినా లంచాలు తీసుకొని ఆ డబ్బుతో భూమి మీద పెడుతున్నాడు. భూమికి ఈరోజు రేట్లు పెరగడానికి కారణం ఇదే. ఇప్పుడు తెలంగాణ మన చుట్టూ ఉన్నటువంటి భూమి పంట ఏం పడదు, కానీ 5 కోట్లు ఎకరం 5 కోట్లు 10 కోట్లు. ఆంధ్రలో సారవంతమైన నేను, ఇంత రేట్ లేదు, అది కేవలం పంటనే పడుతుంది, ఇక్కడ పంట పడదు కానీ కోట్ల మీద ఉంది. ఎందుకు? ఎందుకంటే డెవలప్డ్ సిటీ కాబట్టి ఇక్కడ భూమి బిల్డింగ్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు, బిల్డింగ్లు కట్టవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అటు డబ్బులు బాగా వస్తాయి. కాబట్టి ఈ లంచం చేసి ఆ భూమి కొంటున్నారు, భూమికి రెక్కలు వచ్చేసాయి. కాబట్టి ప్రతి వాడు లంచం వలన లంచం కొట్టడం, భూములు కొనడం, భూములు మీద పెట్టడం. కాబట్టి ఇప్పుడు నీలాంటి వాడు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నదంటే ఫ్లాట్ దొరకదు, ఫ్లాట్ దొరకడానికి కూడా డబ్బులు నీ దగ్గర ఉండవు. 10-15 లక్షలు ఉంటుంది ఏ చిన్న విలేజ్కి వెళ్ళినా, కనీసం 5-6 లక్షల కంటే తక్కువ లేదు. అప్పుడు ఇప్పుడు నాకు భూమి కొనడానికి నాకు అవకాశం లేనప్పుడు నేను ఎంత కరప్షన్ చేస్తా? కరప్షన్ చేసి నేను నా ఉద్యోగాన్ని ఎందుకు రిస్క్లో పెట్టుకుంటా? కరప్షన్ చేయను. ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటా రైడ్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, లేదు దొంగలు పడితే భయం, లేదు పెట్టినామనుకో చెదలు పడతాయి, చెదలు పట్టి కొరికేస్తాయి. కాబట్టి ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? కాబట్టి కరప్షన్ తగ్గిపోతుంది, గుండాయిజం తగ్గుతుంది. ఈరోజు జరిగిన గుండాయిజం జాతీయకరణకు గుండాయిజానికి రౌడీజానికి లింక్ ఏంది? లింక్ ఏందంటే ఈ రోజు అంతా కబ్జాలు, భూ కబ్జాలు అన్ని కూడా గుండాయిజమే, అన్ని రౌడీజమే, భూ ఆక్రమణలు అంతా రౌడీజమే. రౌడీజం లేకపోతే ఎవరు ఆక్రమిస్తారు? ఎవడు భూమి వానికే ఉంటుంది, దానికోసమే గుండాయిజం పెరుగుతుంది. అవినీతి, లంచం వండితనం, ఇవన్నీ కూడా భూమి ఉన్నాయి. భూమి ఒక్కటి జాతి చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. ఈరోజు కార్పణ్యాలు, మనుషుల మీద ప్రేమలు లేకపోవడానికి, విరోధాలు, కక్షలు రావడానికి కారణమైంది ఆస్తి. ఈ ఆస్తి అంటే సొంత ఆస్తి ఉండకూడదా? సొంత ఆస్తి నేను చెప్తలేదు, భూమి నీ సొంతం ఉంది, ఫ్యాక్టరీ ఉంది, నీ సొంత ఆస్తి సంపాదించుకో, దాంట్లో వ్యాపారం సంపాదించుకో, సొంత ఆస్తి ఒక పరిశ్రమ ఏంటి సంపాదించుకో, సొంత ఆస్తి. కానీ ఈ అవకాశం భూమి మీద ఉండకూడదు, ఎందుకంటే భూమి అందరికీ హక్కు ఉండాలి. ఇప్పుడు నేను నువ్వు ఇండియన్ అంటావు, ఏంటి సూపర్? నువ్వు ఇండియన్, ఇండియన్ ఎట్లా చెప్తావు? చూపించు, నువ్వు ఇండియన్ ప్రూఫ్ చేసుకుంటే ఏం ప్రూఫ్ చేసుకుంటావు? ఏం ఐడి కార్డు ఉంటాయి, ఆధార్ కార్డులో ఆధార్ కార్డు నీకు ఐడెంటిటీ కాదు కదా. నీకు ఆధార్ కార్డు అనేది నీ యొక్క ఏమంటారు దాన్ని, నేషనాలిటీకి ఐడెంటిటీ కాదు కదా. ఆలోచి పెట్టింది కదా ఎన్సీసీ ఆర్సీసీ, ఎందుకు పెట్టాడు అది? ఐడెంటిటీ ఉన్నాక ఇది ఉన్నాక ఇది చెల్ల ఉన్నారు కదా. అంటే మరి నీ ఆస్తి అంటే నీకు భూమి మీద నువ్వు హక్కుదారువు అయినప్పుడే నువ్వు ఈ దేశ పౌరుడు అవుతావు. నీకు ఈ దేశం మీద, భూమి మీద నీకు హక్కు లేకపోతే నువ్వు ఈ దేశ పౌరుడు ఎట్లయితావు? ఓకే ఓకే అండి. ఇప్పుడు మొత్తంగా ఈ వివాదం, యూసీసీ అనే వివాదం ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నదా, లేకపోతే మీరు చెప్పిన పద్ధతుల్లోకి మార్చడానికి అవకాశం ఉందా, లేదా ఏం చేస్తే ఫైనల్గా రాజపక్షాలు ఏం చేయాలి, అధికార పక్షం ఏం చేయాలి? రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఈ రాజకీయ లబ్ధి కోసం ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థ, బ్రాహ్మణ మత వ్యవస్థను అలాగే రక్షించాలి, పరిరక్షించాలి అనేటువంటి ఉద్దేశము ఇది. వాళ్ళు హిందూ మతం అంటారు, దానికి మీరు బ్రాహ్మణ మతం అంటారు. హిందూ మతం, హిందూ మతం, హిందువులు అంటే ఎవరు? హిందువు అంటే ఏంటి అర్థం ఏంటి అంటారు అందరు? ఎట్లా కలిస్తే హిందూ అనేది ఏ భాషా పదము, ఏ భాషలో ఉంది హిందూ అనే పదం?
ఎక్కడే కానీ రామాయణ భారత వేదాలు ఇతిహాసాలు పురాణాలు ఎక్కడ హిందూ అనే పదం లేదు. హిందూ అనే పదం ఎవరిది? విదేశీయులైనటువంటి ముస్లింలు పెట్టిన పేరు హిందూ. హిందువులు అంటే ఎవరు? ముస్లింలు చెప్పిరా పెట్టారు. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీలు మనమంతా హిందువులం బిందువులం గంగాజల బిందువులం అంటారు. అవు చెప్తారు వాళ్ళకి. వాళ్ళకి ఏదో వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణ మతం అంటే బ్రాహ్మణులు అదేతుంది. ఓహో, ఇంతకుముందు పూర్వం దీని బ్రాహ్మణ మతం అనే పేరు. ఫస్ట్ దీని పేరు, దీని ఏమనేవారు మొట్టమొదట వైదిక ధర్మం అనేవారు. వైదిక మతం మతం కాదు, ధర్మం. వైదిక ధర్మము, వైదిక ధర్మం. తర్వాత ధర్మం అంటే అర్థమైంది. ధర్మం అంటే ఎవరి కుల వృత్తిని వాళ్ళు చేయటమే ధర్మం. చేయకపోతే ఆ ధర్మం. ధర్మం అంటే కుల ధర్మం. నీకు కులానికి ఇచ్చినటువంటి విధులు నిషేధాలను అమలు పరచడం. ఎట్లా అంటే ఏదో ఒక మాట చెప్పగానే అయిపోతుంది. నీకు విద్యా హక్కు, ఆయుధం ధరించే హక్కు, సంపద హక్కు నీకు లేదు. దాన్ని ఒబే చేయాలి, దాన్ని అతిక్రమిస్తే ఆ ధర్మం. నీకు కులవృత్తి ఏదుందో అదే చేయాలి, అది చేయకపోతే అధర్మం. చేస్తేనే ధర్మం. చరిత్రలో అట్లాంటిది ఏమైనా సంఘటన ఉన్నాయా? భగవద్గీత స్పష్టంగా చెప్తుంది కదా. భగవద్గీత చెప్పడం కాదండి, ప్రాక్టికల్ ఏమైనా ఉన్నాయా అవి? ఏమని మనుస్మృతి చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, రామాయణం చెప్తుంది, రాముడు చెప్తున్నాడు. రాముడు కూడా చెప్తున్నాడు. ఏం చెప్పిండు, ఏం చేసినారు? నాకు ప్రామాణికం, నాకు పరమ పవిత్రము మనుస్మృతి, దాన్నే నేను అమలు పరుస్తున్నా. వాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళకి చెప్తాడు, ఏమైనా నీకు శత్రువులు కాదు, నేను నీకు శత్రువులు కాదు, నీకు నాకు డైరెక్ట్ పరిచయమే లేదు, శత్రుత్వమే లేదు, అలాంటి వాడిని ఎంత చెప్తున్నావు అని అడిగితే, నీకు ఈ రాజ్యము పరిపాలించే హక్కు లేదు మనుస్మృతి ప్రకారం. మరి వాళ్ళని చంపి సుగ్రీవునికి ఇచ్చింది కదా సుగ్రీవుడు, వాళ్ళ ఆ ప్రకారం మనుస్మృతి ప్రకారం సుగ్రీవుడి హక్కు ఉండదు కదా? ఉండకూడదు. అదే ఇక్కడ న్యాయం అనే మాట బ్రాహ్మణ మతంలో ఉండదు. న్యాయం అనే పదమే లేదు, ధర్మం ఉంటుంది. ధర్మం అంటే బలవంతుడు ఏం చెప్తాడో అదే ధర్మం, అగ్రవర్ణాలు ఏం చెప్తాయో అదే ధర్మం. అంతే, న్యాయం అనే పదానికి బ్రాహ్మణ మతములో స్థానం లేదు, ఆ పదమే ఉండదు. మరి ఇప్పుడు అంటే ఫైనల్గా ఇప్పుడే యూసీసీ ఎందుకు తీసుకొస్తారు? దీనివల్ల ఎలాంటి పరిణామాలు? ఈ యూసీసీ లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏమవుతుందంటే, కింది కులాలు అందరూ కూడా పైకి వస్తున్నారు, వాళ్ళు కూడా సమాన స్థాయికి వస్తున్నారు, హక్కులు అడుగుతున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? బ్రాహ్మణుల యొక్క అవకాశాలు తగ్గిపోతున్నాయి, బ్రాహ్మణుల యొక్క గౌరవం తగ్గిపోతుంది, బ్రాహ్మణుల యొక్క విలువ పడిపోతుంది. దాన్ని రక్షించుకోవాలి. దాన్ని రక్షించుకోవాలంటే వీళ్ళు పైకి రాకూడదు, వీళ్ళు డెవలప్ రాకూడదు. కాబట్టి వీళ్ళు డెవలప్ కాకూడదు అంటే వీళ్ళ హక్కులు, ఈరోజు రాజ్యాంగపరంగా వీళ్ళకి ఏ హక్కులు ఇచ్చారో అవి రద్దు చేయాలి. అవి డైరెక్ట్ రద్దు చేయరు. అంటే బ్రాహ్మణుల యొక్క ఎప్పుడు కూడా వాళ్ళ బ్రాహ్మణ మతం యొక్క లక్షణం ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ ఏది చెప్పారు, ఇండైరెక్ట్ చేస్తుంటారు అన్ని. ఇది కూడా అదే. వాళ్ళని ఎందుకు చంపాడు? సాయం కోసం. తన భార్యను రక్షించుకోవడానికి చేతగాక వారి సుగ్రీవుని సహాయం కోసము వాళ్ళని చంపాడు. నిజంగా ఎందుకు చంపాడు అని ఏమైంది ప్రచారం జరుగుతుంది బయట? వాళ్ళని ఎందుకు చంపాడు అంటే మీకు తెలిసినది ఏమన్నా తెలుసా? ధర్మం కోసం. ఏం ధర్మం? ధర్మం కోసం అని చెప్తారు. ఏం ధర్మం కాదు, బయట చెప్పేది ఏంటంటే సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టాడు. వాస్తవం రామాయణం ప్రకారం, వాస్తవం వాల్మీకి రామాయణం ప్రకారం ఏమంది, వాలి భార్యను సుగ్రీవుడు తీసుకుంటాడు మొదట, అన్న భార్యను తమ్ముడు తీసేసుకున్నాడు, లాక్కున్నాడు. దానికోసం వాడు వచ్చి సుగ్రీవుని ఎల్లగొడతాడు, చంపకుండా కూడా ఎల్లగొట్టేస్తాడు. అప్పుడు వాడు అడవుల్లో తిరుగుతుంటే రాముడు చూసి, ఏంటి వీడి సాయం లేదు, వాడిని శరణు కొడతాడు.
సుగ్రీవుని రాముడు శరణం కొడతాడు రామాయణంలో వాళ్ళు చెప్పారు బయట అన్ని అబద్ధాలు చెప్తారు అంటే మీరు చెప్తున్నది వాల్మీకి రామాయణమే వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం అన్ని దాకా రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి పది వాల్యూమ్స్ ఉంటుంది ఒక్కొక్క వాల్యూమ్ 1000 పేజీలు ఉంటుంది అన్ని చదివారా అన్ని ఈ రోజు బయట చెప్పబడే వాల్మీకి రామాయణం అంతా అబద్ధాలి వాల్మీకి రామాయణం ఇంకోసారి బుక్ పుస్తకాన్ని ఇంకోసారి పుస్తకాలను పట్టుకుని వస్తారా ఇంటర్వ్యూ పెట్టుకుందామా డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా ఎస్ కాబట్టి తన యొక్క సొంత ప్రయోజనాల కోసం ఒక అన్యాయంగా వాళ్ళని చెప్పాడు రాము ఎందుకు ఏమనంటే ధర్మం కోసం మనస్మృతి చెప్పిందయ్యా నేను చంపమని మనస్మృతి నేను గౌరవిస్తా దాన్ని ఆచరిస్తా అని చెప్తాడు స్పష్టంగా చెప్తాడు ఆయన రాముడు చెప్తాడు భగవద్గీత చెప్తుంది మనస్మృతిని నేనే రాసినాను నేనే చెప్పాను శ్రీకృష్ణుడు చెప్తాడు మనస్మృతి చాలా గొప్పదని ఇంకా వాటి విషయం మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా ఇంటర్వ్యూ పెట్టుకుందాము ఫైనల్గా చెప్పండి ఇప్పుడు యూసీసీ సంబంధించి జనం ఎట్లా ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రతిపక్షాల పాత్ర ఉండాలి ఈరోజు యూసీసీ రావటానికి ప్రధాన కారణము ప్రజల యొక్క బాధ్యత రాహిత్యం అంటే బాధ్యత రాహిత్యం నీ బాధ్యత నీకు లిబర్టీ అంటే అర్థం ఏంటి మనకు ఫండమెంటల్ రైట్స్లో లిబర్టీ ఉంది ఈక్వాలిటీ ఉంది జస్టిస్ ఉంది లిబర్టీ అంటే అర్థం ఏంటి లిబర్టీ అంటే బాధ్యత స్వేచ్ఛ కాదా కాదు అది వేరే అకాడమిక్ అర్థం అది స్వేచ్ఛ అంటే తెలుగు ట్రాన్స్లేషన్ లిబర్టీ అనే పదానికి అనువాదము స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఏంటి అంటే ఇతరుల యొక్క స్వేచ్ఛకు ఇబ్బంది కలగకుండా నీ యొక్క పనులు చేసుకోవడమే స్వేచ్ఛ అది అకాడమిక్ డెఫినేషన్ కానీ అర్థం ఏంది దానికి అంటే బాధ్యత ఏం బాధ్యత ఎట్లా బాధ్యత నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయటం ఒక్కడు చెప్తేనే నువ్వు చేయకూడదు మనం ఏంటంటే రాజకీయ వ్యవస్థ ఏంటంటే ఎవడో చెప్తే చేస్తాం అదే అలవాటైంది ఇప్పటికీ మనకు మన సొంతంగా ఏ పని చేయము ఉదయం 6 గంటలకు లేవాలంటే అమ్మ వచ్చి లేపితేనే లేస్తాం మనకే మనం లేవు చదువుకోవాలంటే ఎవరో టీచర్ చెప్తే వాళ్ళు చెప్తేనే చెప్తారు హోంవర్క్ చేయాలంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ప్రతినే హోంవర్క్ చేస్తాం మనం చేయము మనం చెప్పము అంటే మనం చేయాల్సిన పనులు మనం చేయము ఒకళ్ళు చెప్పాలి చెప్తే చేస్తాం దానికి యూసీసీకి సంబంధం ఏంది అది యూసీసీ తీసుకురావడం కారణం ఏంటంటే ఈ ప్రజలు బాధ్యత రాహితులు కాబట్టి మనం ఏం చెప్పినా వీళ్ళు గప్చిపు వింటారు అని వీళ్ళు గాన కరెక్ట్గా ఆలోచించి ఏది చేయాలి ఏది చేయకూడదు వ్యతిరేకిస్తే వాళ్ళు తీసుకురారు ఈరోజు ఇన్ని చట్టాలు డిమాండ్స్ అప్పటి వ్యతిరేకిస్తే మనం ఈ చట్టం తేరు కదా అటు నీ బాధ్యత రాహితం వల్ల వాళ్ళు తీసుకొస్తున్నారు నువ్వు తన్నేవాడు ఉంటే తన్నించుకుంటాడు తన్నించుకునేవాడు ఉంటే తంతాడు అంటే ప్రజలు స్పందించాలన్నా తిరగబడాలి ప్రజలు స్పందించాలి నీకు ఓటు హక్కంటే అర్థం ఏంటి ఏంటి అర్థం ఓటు హక్కంటే నీ జీవితం సక్రమంగా సాగటానికి అవసరమైనటువంటి చట్టాలను నియంత్రించే క్రమంలో నీ జీవితము బాగుపడడానికి క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యం ఓటు హక్కంటే అది క్రియాశీలక భాగస్వామ్యం డైనమిజం దాంట్లో పాల్గొన్నారంటే నీ జీవితానికి అవసరమైనటువంటి చట్టాలను నువ్వు చేసుకోవడానికి క్రియాశీలక భాగస్వామ్యం లేదా క్రియాశీలక లేదు కదా ఎవరిని ఓడి పట్టించుకుంటున్నాడు 50 రూపాయలు ఇస్తే ఓటేస్తున్నావు వీడు మంచోడా వీడి ఈ పాలసీలు ఏంటిది వీడి సిద్ధాంతాలు ఏంటి వీడి మేనిఫెస్టో ఏంటిది నీ గమనిస్తున్నావా వాడు చేయట్లేదు ఈసారి చెప్పాడు చేయట్లేదు నెక్స్ట్ టైం వానికి ఎందుకు రాణిస్తున్నావు నెక్స్ట్ టైం వాడే ఎందుకు వచ్చాడు ఒకసారి 5 సంవత్సరాలు మోడీ సాగుకొట్టాడు మళ్ళీ ఎందుకు సెకండ్ టైం ఎన్నుకున్నారు మూడోసారి గిట్ల రాబోతున్నా బాగా బాధ్యత రాహితులు ఉన్నంతకాలం వస్తూనే ఉంటారు వాళ్ళదేం తప్పు తప్పు మనది
తప్ప మనదా ఆ జనాందా జనాల్ది ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి నీకెందుకో ప్రజాస్వామ్యం రాజరికం ఉంటే నువ్వు రాజరికం మాదిరి పనిచేస్తున్నావు రాజు చెప్తే నువ్వు చేస్తున్నావు అన్నట్టే ఉంది కానీ నీ సొంతంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజలే రాజులు నువ్వే రాజు నీకు రావాల్సిన అవసరం నీకు కావాల్సిన చర్యలు నువ్వే తయారు చేసుకోవాలి నువ్వు తయారు చేసుకోవాలంటే నీ రిప్రజెంటేటివ్ నువ్వు ఎమ్మెల్యేని అనుకునేది ఎందుకు ఎమ్మెల్యే యొక్క విధి ఏంటిది చట్టాలను తయారు చేయటమే ఇంకా వేరే పనే లేదు వాళ్ళకు అలాంటిది అలాంటి ఎమ్మెల్యేలు హృదయం చేస్తున్నారు అన్ని డ్యూటీలు వాళ్ళే చేస్తున్నారు ఎడ్యుకేషన్ డ్యూటీ వాళ్ళే చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాడే చేస్తాడు అన్ని వాడే చేస్తాడు ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అరెస్ట్ అయినా రిలీజ్ చేస్తారా ఆ హక్కు ఉంది ఎక్కడన్నా ఆ చట్టం ఉందా ఎక్కడన్నా చట్టబద్ధం కాదు అది కాదు చట్ట వ్యతిరేకత రాజ్యాంగాన్ని దుర్యోగనపరచడం అతిక్రమించడం ఎమ్మెల్యేకు కానీ ఎంపీ కానీ ఏంటిది చట్టాలను తయారు చేసే హక్కే అమలుపరిచే హక్కు అధికారులది అమలును పర్యవేక్షించాక అమలు అవుతున్నాలే లేదా కరెక్ట్ ఉన్నాయా లేదా అని పరిశీలించేది జ్యుడిషియరీ ఈ మూడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఏంటంటే దీన్ని ఒక్కరికి ఎవరికి లేదు నువ్వు ప్రజలు ఎవరు పట్టించుకుంటలేరు ఎందుకంటే మనకు అయాచితంగా వచ్చింది మనకి ఈ డెమోక్రసీ అయాచితం ఎట్లండి ఎంతమంది కష్టపడకూడదు ఎవరు త్యాగం చేయలేదు ఎందుకు త్యాగలేదు ఎవరు త్యాగం మనకు స్వాతంత్రం వచ్చింది అయాచితంగానే వచ్చింది ప్రజాస్వామ్యం అయాచితంగా వచ్చింది మన కష్టం పడకుండానే వచ్చింది కాబట్టి దాని విలువ మనకు తెలుసలేదు యూసీసీకి సంబంధించిన అనేక అంశాలని మా ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మీరు చాలా విషయాలు ఉన్నారు నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పినారు ఆ పుస్తకాలతో రండి తప్పకుండా మళ్ళీ ఇంకోసారి డీటెయిల్డ్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అదలారా విన్నారు కదా ఉమ్మడి పౌర స్మృతి అనేది ఒక కుట్రపూరితంగా వస్తుంది ఎవరైతే అనచబడ్డ అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్లకున్న ప్రత్యేక చట్టాలను తీసేస్తందుకు ప్రత్యేక హక్కుల్ని తొలగిస్తందుకు అదేవిధంగా సంపద కేంద్రీకరించడానికి కొంతమందికి భూములు కానీ ఆ వ్యవస్థలు కానీ అప్పయప్పడానికి వస్తున్నది ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు దీంట్లో విద్వేష కోణం ఉంది అనే అంశాన్ని చాలా క్లియర్గా వివరించారు అవునా కదా అతను విమర్శించే మన గెస్ట్ ఇప్పటి వరకు చెప్పిన అంశాల్లో నిజం ఉందా లేదా మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో రండి థ్యాంక్ యూ వెరీ మచ్